గణేష్ మండప నిర్వాహకులు చివరి వరకు అప్రమత్తంగా ఉండాలి. సిఐకే రామచంద్రరావు. మేడ్చల్ టిఆర్ఎస్ పార్టీలో విభేదాలు. దర్గ దయాకర్ రెడ్డికే పార్టీ టికెట్ ఇవ్వాలని ర్యాలీ. రెప్పెన మండలంలో ప్రశాంతంగా ముగిసిన విఆర్ఓ పరీక్షలు. భూపాల్పల్లి నియోజకవర్గంలో మధుసూదనాచారిని లక్ష మెజారిటీతో గెలిపించండి. కడియం శ్రీహరి విజ్ఞప్తి. నాగర్ కర్నూల్ జిల్లా పట్టే వద్ద బస్ ప్రమాదం. ప్రమాదానికి గురైన వాళ్ళే ఎక్కువ మంది విఆర్ఓ పరీక్షల అభ్యర్థులే. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా జాబితాను సిద్ధం చేయండి. సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు. రామగుండం కార్పొరేషన్ మేయర్ గా చిట్టూరి రాజమణి, డిప్యూటీ మేయర్ గా ముప్పిడి సత్యప్రసాద్. క్రిమిసంహారక మందు తాగి మృత్యువుతో పోరాడి చివరికి మృత్యు ఒడిలోకి పోయిన బోడపట్ల రేణప్ప. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ములుగు మండలం గట్టమ్మ దేవాలయం నుండి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వరకు టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సుమారు 500 ద్విచక్ర వాహనాలు 50 కార్లతో భారీగా ర్యాలీ నిర్వహించి తమ నిరసనలు తెలిపారు. ఈ అసమ్మతి వాదులందరూ కలిసి అనారోగ్య పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గంలో కనీసం తిరగలేని పరిస్థితుల్లో ఉన్న అజ్మీరా చందులాలకు మళ్లీ ములుగు నియోజకవర్గం టికెట్ ఇవ్వడం కార్యకర్తలకు ఇష్టం లేదని, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి సరిపోయే ఉద్యమ నాయకులు ఉన్నారని, అందులో ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, ఆయన అధిష్టానం నియోజకవర్గ కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా చందులాల్కు బీపామిస్తే కార్యకర్తలు ఎవరు సహకరించలేరని, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిని తామే ఎంచుకొని గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద్ నాయక్, రూప్శంకర్, తాటి కృష్ణ, శోభన్, రియాజ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చూపించు, మరి ఒక్కటి చేసినట్టు అయితే చూపెట్టారు. ఇప్పుడు ఇవాళ ట్రాక్టర్ల గురించి చెప్పడం జరిగింది, ఇవాళ భూముల గురించి చెప్పడం జరిగింది, ఇవాళ అన్నిటి గురించి చెప్పడం జరిగింది. నేను కూడా మరి సమానమైన కార్యకర్త నీకు, మరి నాకు గోవింద్ నాయక్ ఒక ఉద్యోగం ఇచ్చిపెట్టింది కదా, ఒక ఉద్యోగాన్ని త్యాగం చేసింది కదా తెలంగాణ కోసం, వారికి కూడా మరి ఏదైనా కల్పిస్తామని ఒక ఆలోచన ఎందుకు రాలేదని నేను చందులాలను అడుగుతున్నాను. ఇవాళ లేవలేని పరిస్థితిలో, ఇవాళ ఎక్కడ కూడా మరి అడగని పరిస్థితిలో, ఇవాళ నియోజకవర్గం మొత్తం 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో పోయి మరి ఒక్కొక్కరికి గ్రామ స్థాయిలో ఓట్లు అడుగుతేనే ఓట్లేసే పరిస్థితి. మరి ఆ పరిస్థితిలో నేను లేను, నాకు ఆ టికెట్ వద్దు అని మరి మొరపెట్టుకున్నా కూడా ఆ టికెట్ ఇచ్చి మరి వాళ్ళ ముందుకు నడపడం, ఆ నడవడం అనేది ఏ రకంగా నడుస్తారు, ఏ రకంగా ముందుకు నడుస్తారు, ఏ రకంగా మరి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది అనేది ఒక్కసారి ఆలోచించి ఈ నియోజకవర్గంలో మరి ఖచ్చితంగా టికెట్ మారిస్తే ఎవరికి ఇచ్చినా. ఈరోజు ఇక్కడ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ అది పాలసీ బేసిస్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్ అని ఎవ్వరికి అనిపించట్లేదు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అనిపించట్లేదు. ఎందుకంటే తనే మొన్న మీటింగ్లో నా అనారోగ్య కారణంగా నేను అన్ని ఊళ్ళు తిరగలేను, నేను కొన్ని పెద్ద ఊళ్ళు మాత్రమే తిరుగుతానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. యాక్చువల్గా ప్రజాప్రతినిధి అంటే ఏంటిది? ప్రజాప్రతినిధి అంటే ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని ప్రభుత్వ పరంగా అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. తనే తిరగలేనప్పుడు తను అసలు ఏం చేస్తాడు ఈ 5 ఏళ్ళు ఎట్లా ఈ పబ్లిక్, అంటే తన ద్వారా తన కొడుకు ద్వారా చేద్దామన్న కొడుకు చేసిన అవినీతి గురించి ఇప్పుడు కృష్ణ గారు చెప్పారు, అవన్నీ నేనేమి రిపీట్ చేయలేను. 20,000 రూపాయలు తీసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మంగపేట మండలంలో కావచ్చు, అన్ని మండలాల్లో కావచ్చు కూడా అట్లే పరిస్థితి ఉన్నది. ఇవాళ చూస్తున్నారు మీరు, కావాలని చెప్పి ఒక గిరిజన ఆదివాసాల మీద మేడారం జాతరలో విపరీతమైన కేసులు పెట్టించి తన్నిచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ నేను చూస్తున్నా, ఇవాళ నాకు సంతోషమైన విషయం ఏమిటంటే లంబాడీలో చూస్తున్నా ఇవాళ నేను ఇంత వ్యతిరేకత ఉన్నదని అనుకోలేదు అసలు.
ఎందుకు అంటే లంబాడీలు గిరిజన ఆదివాసీలు కలిస్తే వాడు డిపాజిట్ రాకుండా నాశనం అయిపోతారని చెప్పని నేను ఈ సభ ముఖ్యంగా తెలియపరుచుకుంటున్నాను. ట్రైబల్స్ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు అన్ని మండలాల్లో కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. మేము 9 మండలాల్లో తిరిగినాం, గోవిందనాయక్ అన్న కానీ నేను కానీ రూపశంకర్ కానీ అందరు కానీ మొదలు పెడితే ఇసుక దంద మాఫియా కానీ లేకపోతే కుటుంబం మాఫియా కానీ లేకపోతే బెల్లం మాఫియా కానీ ఇవాళ మీరు అందరు చూస్తున్నారు. ఇవాళ కొత్తగా మీరు ఇంటనే ఉన్నారు, మన రైతుల అందరికీ ప్రభుత్వం ట్రాక్టర్లు విడుదల చేసిన దాఖలు ఉన్నాయి. మన కార్యకర్తలు లవోదీపం మొత్తుకొని అయ్యా పాన్సన్ మాకు ఒక ట్రాక్టర్ ఇయ్యాయా అని చెప్పని ఒక రైతు పోయి అడిగితే నాకు 50,000 ఇస్తేనే నేను ట్రాక్టర్ ఇచ్చే పరిస్థితి ఉన్నది, లేకపోతే లేదు అనే పరిస్థితి ఉన్నది, ఏందయ్యా అని చెప్పానంటే వాళ్ళ పేరు రాసుకోరా ఉట్టినని చెప్పంటే వాళ్ళ పేరు రాసుకున్న తర్వాత అది ఊత లిస్టు చూస్తే వీళ్ళ పేరు. మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వినాయక మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులతో ఆదివారం మందమరి సిఐ కె రామచంద్రరావు శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలు ముగిసేంత వరకు నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐ రామచంద్రరావు మాట్లాడుతూ హిందూ మత పెద్దలు అదేవిధంగా ముస్లిం మత పెద్దలకు గణేష్ మండలి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు. ఇది ఒక సంతోషంగా జరుపుకునే పండుగ. దీనివల్ల ఎదుటి వాళ్ళకు అంటే మన హిందూ సోదరులే కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మన ఇంటి పక్కన కావచ్చు, ఆ గణేష్ మండలి చుట్టూ ఉన్న ఎవరైతే నివాసాలు ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళకు డిస్టర్బెన్స్ ఎలా ఉండాలంటే మేము మనం డే అంతా పెట్టుకుంటే నష్టం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇద్దరు ముగ్గురు ఆడ ఉంటారు, ఫుల్ సౌండ్ పెడతారు, నైట్ అంతా నడుస్తూనే ఉంటుంది. దానివల్ల చదువుకున్న పిల్లలకు కానీ లేదా ఏదైనా పెద్ద ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతారు. సో కాబట్టి మార్నింగ్ 5-6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే ఇట్లాంటివి పెట్టుకోండి. మెయిన్గా నిమజ్జనం రోజు మీరు ఎక్కడన్నా చూడండి, హైదరాబాద్లో ఒక్క సంఘటన కూడా జరగదు. కానీ పల్లెటూళ్ళలోనే ఆ చెరువులో ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఆ ట్రాక్టర్ అట్లా పడ్డదని మన పేపర్లలో వస్తూ ఉంటాయి. ఆ నిమజ్జనం రోజు ఒక 10 మంది బాధ్యత తీసుకొని ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఈ ఆరుకాయలు అట్లాంటివి లేకుండా కొంచెం భక్తి భావంతో చేస్తే బాగుంటుంది. అది చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరైతే మండలి నిర్వాహకులు ఉంటారో వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో వినాయక మండపాల నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీలో నాయకులు కార్యకర్తల మధ్య లుకలుకలు ముదిరి కనబడుతున్న సంఘటనలు ఈ టిఆర్ఎస్ టికెట్ను తాజీ మాజీ ఎమ్మెల్యేకు ఇవ్వకుండా దర్గా దయాకర్ రెడ్డికే ఇవ్వాలంటూ ఉప్పల్ బస్ డిపో వద్ద శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యేగా మలిపెద్ది సుధీర్ రెడ్డి కొనసాగారు. 105 మందిని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించిన కేసీఆర్ ఈ మేడ్చల్ టికెట్ మాత్రం ప్రకటించకుండా నిలిపివేయడంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో మొదట గుసగుసలు బయలుదేరి ఆ తర్వాత బహిర్గతమై సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా దయాకర్ రెడ్డికి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు ఈరోజు ర్యాలీ నిర్వహించడంతో లుకలుకలు కాస్త బహిర్గతమై ప్రధాన చర్చనీయాంశంగా గ్రూప్లకు తావిస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా, కేసీఆర్ దృష్టికి వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. మన గత 30 సంవత్సరాల నుంచి దయాకర్ రెడ్డి గారు లోకల్ క్యాండిడేట్, జన హృదయ నేత అయినటువంటి దర్గా దయాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినచో మేము 100% మెజార్టీతో గెలిపించుకొని వచ్చి కానుకగా ఇవ్వాల్సింది కోరుతున్నాం. మీరు మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మా దయాకర్ అన్న గారికి టికెట్ ఇస్తే మేము 100% మెజార్టీతో గెలిపించి మీకు కానుకగా ఇస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. రెబ్బన మండలం కేంద్రంలోని 3 విఆర్ఓ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని సిఐ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి సంఘటనలు గాని విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్చలు సిఐఎస్ఐలు తీసుకున్నారని, రాకపోకలకు మాత్రం ఇబ్బందులు కలగాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యవేక్షించి ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా మొత్తం అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. సిబ్బంది కూడా అటు తగిన విధంగా సూచనలు చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో పరీక్ష విష్ణు అండి, మాది కరీంనగర్ డిస్టిక్. యాక్చువల్గా మేము ఉండేది సికింద్రాబాద్లో, కాకపోతే మేము సెంటర్ పెట్టింది, ప్రయారిటీ ఇచ్చింది హైదరాబాద్లో. కానీ మాకు సెంటర్ వేసింది మాత్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ డిస్టిక్లో వేశారు. అండ్ అది కూడా రెబ్బన అనే ఒక మండలంలో వేశారు. మేము నైట్ 11:30 స్టార్ట్ అయ్యామండి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి. బస్సెస్ కూడా ఏం లేవు, లాట్ ఆఫ్ బస్సెస్ ఏం లేవు. ఒకటే బస్సు ఉంటే దాంట్లో కొంతమంది నిల్చుని కూడా వచ్చారు. మాకు లాస్ట్లో బస్సు దొరికింది, సీట్ దొరికింది. మార్నింగ్ వచ్చేవారు 5:30 అయింది,
కాకపోతే రాగానే కూడా ఇక్కడ పెద్ద వసతులు ఏం లేవు. మళ్ళీ సికింద్రాబాద్ సిటీకి వెళ్ళి ఆసిఫాబాద్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో ఎట్లా అంటే మేము ఏదైతే ప్రయారిటీ ఇచ్చామో ప్రయారిటీ వైజ్గా మాకు రాలేదు సెంటర్స్ అనేవి. అండ్ ఒకవేళ అలాంటి పాసిబిలిటీ లేనప్పుడు మేము ఏదైతే ఏ డిస్ట్రిక్ట్కి రిలేటివ్ అవుతామో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన సెంటర్లో వేస్తే బెటర్, మాకు లోకల్గానే ఉంటుంది, కన్వీనియంట్గానే ఉంటుంది. అటు లోకల్గా కాదు, మేము ఉండే ప్లేస్లలో కాదు, ఇంటికి కాకుండా ఆల్మోస్ట్ స్టేట్ బార్డర్లో వేస్తారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము, ఫేస్ చేశాము. భూపాల్పల్లి నియోజక వర్గం పరిధిలోని రేకొండ మండలంలో ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కడియం శ్రీహరి హాజరై స్పీకర్ మధుసూదనాచారి అంటే కేసీఆర్ కు అమితమైన ప్రేమ ఉందని, అందుకే పార్టీ టికెట్ రెండోసారి అప్పగించామని, అందుకే అత్యధిక మెజారిటీతో మీరు అందరూ కలిసి గెలిపించారని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీహరితో పాటుగా అభ్యర్థి స్పీకర్ మధుసూదనాచారి కూడా పాల్గొన్నారు. కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని శపథం చేశారు. ఓటర్ కూడా వివరించి చెప్పి బ్రహ్మాండమైన మెజారిటీతో మధుసూదనాచారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చేస్తున్నారు. ఆ అవసరం ఉంది. ఒటిగనే మాట్లాడుకుంటే తిరగడం కాదు. ఆడేం కాలేదు, ఈడేం కాలేదు, ఎక్కడేం కాలేదు అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ ఎక్కడ ఏమైందో మీరు వాళ్ళకి వివరించి, రేపు జరగబోయే అభివృద్ధి గురించి కూడా వాళ్ళకి వివరించి చెప్పవలసిన అవసరం ఉన్నది. మధుసూదనాచారి లాగా ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా నెలలో దాదాపు 25 రోజులు తన నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నా. స్పీకర్ అయ్యండి, ఏ రాత్రి ఎదురాదు పోతాడో మన తెల్లారి కోయి 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 అనుకుంటా భూపాలపల్లికి బండి వస్తే ఉంటుంది. ఆ 108 అని ఎవరు అడగరు ఇప్పుడు నాకు, ఇక్కడ వేదికపైన ఎవరు అంటుండేవి 108 కనుక అక్కువై అన్నట్టే స్పీకర్ గారి బండి అడిపోతాంటది, బండి ఇటు వస్తాంటది. నేను 2-3 సార్లు ఫోన్ చేసి, అరే ఏంది బాయ్ ఎన్ని తిరుగుతున్నావు నువ్వు, ఉదయం ఇటుపోతుంది మళ్ళీ సాయంకాలం అడిపోతాను, మళ్ళీ ఒక రోజు అయితే ఉదయం ఇటుపోయిండు, నేను మధ్యాహ్నం మళ్ళీ 11 గంటలకు అడిపోతాడా, ఇటు వచ్చిండు మళ్ళీ సాయంకాలం ఎట్లా అడిపోతాడు, అరే ఏం తిరుగుడా ఇది, ఎన్ని తిరుగుతున్నావు, గంట సేపు కొరకు ఏ భూపాలపల్లి బంగారం ఏమన్నా మంచిగా పెద్ద బొంద తీసి బొందలేమైనా బంగారం దాచుకున్నావా, అది భద్రంగా ఉన్నదా లేదా చూసుకోవడానికి పోతున్నావా అని అడిగిన. అంటే ఈ భూపాలపల్లి నియోజకవర్గం పైన అంత ప్రేమ మధుసూదనాచారి గారికి ఉంది అని చెప్పి సందర్భంగా, అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. చెప్పుడు మాటలు వినొద్దు, దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, డబ్బులకు అమ్ముడు పోవద్దు, ఏదో ప్రలోభాలకు తలుగొద్దు. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మనందరం పనిచేయాలి. చాలా మంది మాట్లాడుతున్నారు, నిన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టు 4-5 ప్రశ్నలు సమాధానం చెప్పండి అని చెప్పారు. నేను అడుగుతున్నా అమిత్ షా గారిని, ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారు అని అడుగుతున్నాడు. ముందస్తు ఎన్నికలకు పోయే హక్కు కానీ స్వాతంత్రం కానీ పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వానికి ఉందనే విషయం రాజ్యాంగంలోనే పొందుపరిచి ఉన్నది, అది ముందుగా తెలుసుకో అమిత్ షా అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచున్నాను. సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పుడు రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేయాలి, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకా వేగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసుకున్నప్పుడు సంపూర్ణ మెజారిటీ ఉండే పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ అసెంబ్లీని డిజాల్వ్ చేసుకునే అధికారం రాజ్యాంగంలోనే పొందుపరచబడ్డది. మేము 100కు 100% తెలంగాణ ప్రజలపై నమ్మకం ఉన్నది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తారనే నమ్మకంతోనే మేము ముందస్తు ఎన్నికలకు పోయినాం. నీకేమైనా అనుమానం అని అడుగుతున్నా. అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రంలో కనీసం 10 స్థానాలను మీరు గెలిచే అవకాశం ఉందని అడుగుతున్నాను. ప్రస్తుతం ఉన్న 5 సీట్లను తెలంగాణలో మీరు కాపాడుకునే పరిస్థితి ఉందని అడుగుతున్నాను. కారు గుర్తుకే ఇట్లా సగం మంది రారు. నియోజకవర్గం ఎందుకు నాయన, మా రేగొండ మండలంలోనే మిమ్మల్ని పూర్తి భూస్థాపితం చేస్తాం అనే విధంగా కలిసి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు
సోదరులు బోడే ఉమేష్ గారు, గౌరవనీయులు, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ చేస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, నేను ఇందాక చెప్పాను ఇది నాకు మండలం మీటింగ్ నాకు కనబడతలేదు, రెండు నియోజకవర్గాలు గడిపి పెడితే ఎంతుందో కొంత మంది వచ్చింది కాబట్టి తప్పకుండా మంచుదర గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఇక్కడ నాయకుల మీద మీకున్నటువంటి విశ్వాసానికి ఇదే నిదర్శనం కాబట్టి ఈ రెండు నెలలు మనం చేసుకుంటూ బ్రహ్మాండంగా జరిగినటువంటి కార్యక్రమానికి చేసినట్టు ఎర్రగొండ మండల ప్రతి కార్యకర్తకు, నాయకులకు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై, కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, రయ్య రయ్య మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. నాగం కర్నూలు జిల్లా బీజనపల్లి మండలం పట్టెం వద్ద యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్ టైర్ పేరడంతో బస్సు పొలంలోకి దూసుకెళ్లగా అదుపులో ఉన్న 80 మంది ప్రయాణికుల్లో 15 మందికి గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్ 80 మంది ప్రయాణికులతో వనపర్తికి వెళ్తుంది.
బీజినపల్లి మండలం పట్టణం దగ్గరకు రాగానే బస్ టైర్ పేలడంతో బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఇందులో అధిక శాతం విఆర్ఓ పరీక్షలు రాయడానికి వెళ్తున్న అభ్యర్థులు కావడం గమనహరం. కొండగట్టు ప్రమాద సంఘటనలు మర్చిపోక ముందే ఈ ప్రమాదం జరగడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి, సురక్షితంగా మీ ఇంటికి చేరుకోండి అనే సూక్తికి విలువ ఎక్కడుందని ప్రయాణికులు బాహటంగా విమర్శిస్తున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ ఆలీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అత్యధికంగా హాజరైన ప్రజలతో అట్టహాసంగా ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాజీ మంత్రి మాట్లాడారు. ఇదే రోజు గొట్టి మొక్కుల పలు గ్రామాల నుంచి ప్రచారానికి హాజరైన 600 మంది పలు పార్టీలకు చెందిన రాహుల్ సోనియా గాంధీల నాయకత్వాన్ని బలపరుస్తూ షబ్బీర్ అలీపై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ తిరుమల గౌడ్, అనంతరం రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఇయ్యక ముందు సోనియా గాంధీకి అన్నారు, అమ్మ తల్లి సోనియమ్మ నాకు ఏమద్దు తెలంగాణ ఇచ్చేది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ అల్లుడు అమెరికాలో ఉన్నాడు, నాకు ఏ పదవులు అద్దు, ఒక దళిత ముఖ్యమంత్రి చేయి తల్లి, నాకు మాత్రం ఏమద్దు తెలంగాణ ఇచ్చేది అన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25లోగా ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా సరిచేయాలని మంచిర్యాల సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. తాండూరు మండలంలో నిర్వహిస్తున్న ఓటర్ ప్రత్యేక శిబిరాన్ని సబ్ కలెక్టర్ సందర్శించి పలు సూచనలు చేశారు. అనంతరం తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్ని గ్రామాలు తిరుగుతూ ఓటర్ల జాబితాలో చేపట్టవలసిన మార్పులు చేర్పులను బూత్ లెవెల్ ఆఫీసర్లకి ఇతరుల సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిర్పవారి ప్రభులింగం, విఆర్ఓ శంకరయ్య, విఎల్ఓలు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ మేయర్గా చిట్లూరి రాజమణి, డిప్యూటీ మేయర్గా ముప్పిడి సత్యప్రసాద్లు సోమవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన సమక్షంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందినట్లు కలెక్టర్ ప్రకటించారు. గత 3 మాసాల నుండి రామగుండం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాసం, ఆపై అవిశ్వాసంలో ఆనాటి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సోగంటి శంకర్లు ఓడిపోవడంతో ఆ ఘట్టం ముగిసింది. ఆ తర్వాత ఈ కార్పొరేషన్కు ఎవరు మేయర్, ఎవరు డిప్యూటీ మేయర్ అనే చర్చ ఈ కని గల్లీ నుంచి హైదరాబాద్ వరకు టీఆర్ఎస్ శ్రేణుల్లో వాడి వేడిగా చర్చ కొనసాగింది. ఈ మధ్యలో కోదాటి ప్రవీణ్ కార్పొరేటర్ పేరు మేయర్ రేసులో ప్రధానంగా ఈ ఎన్నిక జరిగేదాకా కొనసాగింది. అయితే డిప్యూటీ మేయర్గా అనధికారికంగా ఏనాడో ముప్పిడి సత్యప్రసాద్ ఎన్నికయ్యాడు. కానీ ఈరోజు ప్రత్యేక బస్సుల్లో వచ్చిన 30 మంది కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ కండువలు కప్పుకొని వచ్చి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ముందు హాజరై సంతకాలు చేశారు. ఆ తర్వాత జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియలో వీరంతా చిట్టూరి రాజమణి మేయర్, సత్యప్రసాద్ డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం కలెక్టర్ ప్రకటించడంతో ఈ ఎన్నిక సమావేశానికి హాజరైన పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణలు ఊపిరి పీల్చుకొనగా 3 నెలలు ఈ ఉత్కంఠతకు శాశ్వతంగా తెరపడింది. టీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషాలు వెల్లువిరిసి సంబరాలు సంతోషంగా చేసుకుంటున్నారు. మరిద్దరికి కూడా నేను ఉద్యోగంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ట్రాన్స్పోర్టులందరూ కూడా మంచి సమన్వయం కలిసి ఏకగ్రీవంగా ఎన్నికలు వాళ్ళందరికీ కూడా నేను ఉద్యోగంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి సూచనలో ఈరోజు రామగుండం మున్సిపాలిటీ ఎన్నిక 4 సంవత్సరాలు ఒక జ్ఞానాలు చాలా ప్రజలందరూ ఏ పరిస్థితి కావాలని అధ్యయనం కావాలని పడ్డారు. ఒకప్పుడు గ్రామంలో పూర్తిగా అభివృద్ధి లేకుండా ఈరోజు మళ్ళీ రాజమండ్రి గారి పెద్దగా నేర్చుకుంటూ అదేవిధంగా వాళ్ళు నడుస్తారు కదా అని కాకుండా వాళ్ళు కూడా ఎట్లయితే వీళ్ళందరూ సహకరిస్తారో అదేవిధంగా ఇతర కార్పొరేటర్ మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీలో ఉన్న లేకపోతే అసమ్మతి ఉంటుందా కానీ వాళ్ళని కూడా కలుపుకొని ఇద్దరు కలుపుకొని కార్పొరేషన్ గొప్పగా ఆర్థిక చేసే కార్యక్రమాలు
అదేవిధంగా ప్రజలు ఒకప్పుడు ఆశించిన విధానం లేకుంటే చెత్త రహిత ప్రాంతంగా లేకుంటే అన్ని పనులు అవన్నీ కూడా మళ్ళీ సాధించాలి. అదేవిధంగా అధికారులతోటి ప్రజలతోటి ఎక్కడ సంబంధించిన గౌరవంగా మన గౌరవాన్ని వాతావరణం ఇక్కడ కూడా భాష లేకుండా పదే విధంగా సిద్దిపేట చెరియాల మండలంలోని ఆకునూరు గ్రామంలో ఇటీవల క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న బోడపట్ల రేణవ్వ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే రేణవ్వ భర్త రాజు వేధింపుల వల్లే రేణవ్వ ఆత్మహత్య చేసుకున్నట్లుగా గ్రామస్తులు బాహటకంగా ఆరోపిస్తున్నారు. రీటెక్ వివరాల్లోకి వెళితే రేణవ్వ భర్త రాజు వేధింపుల వల్లే రేణవ్వ ఆత్మహత్య చేసుకున్నట్లుగా గ్రామస్తులు బాహటకంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే రాజుకు ఇప్పటికే ఇద్దరు భార్యలో మొదటి భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోగా రెండవ భార్య విడాకులు తీసుకుంది. మూడవ భార్య అయిన రేణవ్వను కూడా భర్త రాజు చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా గ్రామంలో ఉన్న వేలాది మంది ప్రజలు అతనిపై దాడికి యత్నం చేయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాజుపై దాడికి యత్నించిన గ్రామస్తులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా పోలీసులకు స్వల్ప గాయాలైనాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ములుగు టీఆర్ఎస్ అసమ్మతి నేతల ఐక్యత ర్యాలీ. గణేష్ మండప నిర్వాహకులు చివరి వరకు అప్రమత్తంగా ఉండాలి, సిఐకే రామచంద్రరావు. మేడ్చల్ టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు, దర్గ దయాకర్ రెడ్డికే పార్టీ టికెట్ ఇవ్వాలని ర్యాలీ. రెప్పెన మండలంలో ప్రశాంతంగా ముగిసిన విఆర్ఓ పరీక్షలు. భూపల్పల్లి నియోజకవర్గంలో మధుసూదనాచారిని లక్ష మెజారిటీతో గెలిపించండి, కడియం శ్రీహరి విజ్ఞప్తి. నాగర్ కర్నూలు జిల్లా పట్టె వద్ద బస్ ప్రమాదం, ప్రమాదానికి గురైన వాళ్లే ఎక్కువ మంది విఆర్ఓ పరీక్షల అభ్యర్థులే. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి మహ్మద్ షబీర్ అలీ. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా జాబితాను సిద్ధం చేయండి, సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు. రామగుండం కార్పొరేషన్ మేయర్ గా చిట్టూరి రాజమణి, డిప్యూటీ మేయర్ గా ముప్పిడి సత్యప్రసాద్. క్రిమి సంహారక మందు తాగి మృత్యుతో పోరాడి చివరికి మృత్యు ఒడిలోకి పోయిన బోడపట్ల రేణవ్వ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.